కోనసీమలో చూడండి అమెజాన్ తుఫాన్ వచ్చింది 1996లో. అప్పుడు వి సా ద డిజాస్టర్, అయ్యో అనిపించింది, ఏదైనా చేద్దాం అనిపించింది. వెళ్ళాం, చూసాం వాళ్ళ అవసరాలు ఏమిటి. చాలామంది బియ్యాలు పట్టుకొచ్చి అక్కడ మూటలు మూటలు పోసేయడం, అవన్నీ కుళ్ళిపోయి మొలకలు ఎత్తేసి నాశనం అయిపోయి పోవడం, బట్టలు పట్టుకొచ్చి పెట్టేయడం పోవడం, ఆల్ దిస్ వి సా. బట్ వీ మెట్ వి దోస్ పీపుల్, వాళ్ళని అడిగాం మేము మీకేం కావాలరా అంటే, మాకు అందరూ పట్టుకొచ్చి బట్టలు ఇస్తున్నారు, బియ్యాలు ఇస్తున్నారు, పప్పులు ఇస్తున్నారు, మాకు వండుకునే గిన్నెలే లేవు మాకు అసలు. గిన్నెలే లేకపోతే వీళ్ళు ఏం వండుకుంటారు? సో వాళ్ళకి సైక్లోన్ వచ్చింది అప్పుడు 92లో కోనసీమలో ఒక 3 మండలాల్లో. వచ్చినప్పుడు మొత్తం వాళ్ళ పాకలన్నీ పోయాయి, వస్తువులన్నీ పోయాయి. అప్పుడు మేము పక్కన రాజమహేంద్రిలో ఒక ఏర్పాటు చేసి, ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి వస్తువులు ప్రొక్యూర్ చేసి 5 కుటుంబ సభ్యులకి సరిపోయే పదార్థాలు, గిన్నెలు దగ్గర నుంచి బకెట్లు, మూతలు, చీపుళ్ళు, ల్యాంప్స్ లైక్ క్యాండిల్స్ అండ్ హరికెన్ ల్యాంప్ అలాంటివి, అగ్గిపెట్టెలు, సో వాట్ ఎవర్ ద స్టఫ్ దాట్స్ నీడెడ్ ఫర్ 5 పీపుల్ ఫర్ 10 డేస్. అవన్నీ కూడా గిన్నెలన్నీ తెప్పించి మొత్తం అనేది లారీల్లో వాటిని ప్యాక్ చేయడం, అక్కడ తీసుకెళ్ళి వాళ్ళకి డెలివరీ ఇవ్వడం. ఇది చూశాక అప్పుడు మేము వికాస్ తరంగిణిని ఆరంభం చేశాం. ఈ స్లోగన్ తీసుకుని ఆరంభం చేశాం. ఇలాగ కొన్ని సర్వీసెస్ చేస్తుండేవాళ్ళం మేము. ఇప్పుడు గుజరాత్లో ఎర్త్క్వేక్ వచ్చింది, అవునండి, అక్కడ ఒక విలేజ్ కట్టాం. నేపాల్లో ఎర్త్క్వేక్ వచ్చింది, అక్కడ ఒక స్కూల్ మొత్తం టోటల్ పడిపోయింది, ఒక కన్యక పాఠశాల, దాన్ని మళ్ళీ రీబిల్డ్ చేయించాం. దాన్ని ఇంకా డిఫరెంట్ సర్వీసెస్ చేసాం. సో ఇది జరుగుతుండే రోజుల్లో ఇలాగ ఈ సర్వీసెస్ మా మోస్ట్లీ ఇలాంటివే చేస్తుండేవాళ్ళం. పశువులకి హెల్త్ క్యాంప్స్ చేయించేవాళ్ళం. అలాగే చాలామంది ఇప్పుడు మా పరిచయం ఉండేటువంటి వ్యక్తుల్లోనే, అయ్యో మా అమ్మకి ఇలా అయిపోయింది, మా చెల్లికి ఇలా అయింది, మా అక్కయ్యకి ఇలా వచ్చింది, మా భార్యకి ఇలా అయింది అని ప్రతి వాళ్ళు కూడా క్యాన్సర్ రావడం, ఆ క్యాన్సర్లో వాళ్ళు పోయే స్థితి ఏర్పడడం, ఇట్లాంటివి వీ హెర్డ్ సో మెనీ థింగ్స్. అది చూసిన తర్వాత మాకు అనిపించింది, క్యాన్సర్ అనేది ఏమిటి, అసలు ఏం చేస్తుంది, ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది. సో దీని మీద కొంత పరిశీలన చేసిన తర్వాత ప్రస్తుతానికి మన భారతదేశం మహిళా క్యాన్సర్స్లో 1. అందులో ఇదివరకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉండేది, ఇప్పుడు అది సర్వైకల్ క్యాన్సర్ అయింది, 1లోకి వచ్చింది. దాన్ని చూసిన తర్వాత అది ఏం చేస్తుంది, క్యాన్సర్ అనేది ఎప్పుడు కూడా ఇండికేషన్ ఇవ్వదు, ఇప్పుడు అహెడ్ ఆఫ్ టైం. ఇప్పుడు గుండెకాయన జబ్బు వస్తే ముందు ఇండికేషన్ ఇస్తుంది, చెమట పట్టడం, ఒక పక్కన నొప్పి పెట్టడం, లాగేయడం ఇలాంటివి వస్తాయి. లివర్కి జబ్బు వస్తే బాడీ అంతా పచ్చగా కావడం ఇలాంటివి వస్తాయి. లంగ్స్కి వస్తే ఆయాసం వస్తుంది. ఏదైనా ఒకదానికి ఒక్కొక్క జబ్బు వస్తే ముందర ఇండికేట్ చేస్తుంది, సో దట్ వీ కెన్ టేక్ సమ్ కైండ్ ఆఫ్ ఎస్ ద ప్రికాషన్స్ అని. కానీ క్యాన్సర్ అట్లాగా ప్రికాషన్స్ తీసుకోవడానికి నీకు అవకాశం ఇవ్వదు, ఇండికేషన్స్ ఏముండవు. అది లోపల బాగా మరిగి 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 కలిపిన పిండి నీళ్ళలో కలిపి వేడెక్కిస్తే అది బాగా లోపలంతా వేడెక్కాక ఎక్కడో బయట ఒక బుడగ వచ్చినట్టుగా, కరెక్ట్, ఇదంతా కూడా లోపలంతా మురిగిన తర్వాత ఎక్కడో ఒక చోట ఇలాగా చిన్న బయటకు వస్తుంది అలాగా అని మనకి అయితే ఆ టైంకి అది ఏ స్టేజ్లో ఉందో మనకి తెలియదు. ప్రాబబ్లీ ఎండింగ్ స్టేజ్లో ఉందో, దాని ముందు స్టేజా, దానికంటే ముందు స్టేజ్, దానికంటే ముందు స్టేజా, ఇది మనకి తెలియదు నిజానికి. సో తెలియకుండా లోపల పెరిగి బయటికి తెలిసేటప్పటికీ వాళ్ళకి ఆల్మోస్ట్ అది ఎండింగ్ పాయింట్ ఆఫ్ ద లైఫ్ అనే స్థితిలో కనిపించే జబ్బు క్యాన్సర్. 2, మగవాడికి ఏదైనా ఇబ్బంది వస్తే పెద్ద ప్రాబ్లం ఏం లేదు, వాడు ఏదో కాస్త రెస్ట్ తీసుకుంటాడు, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పనిలోకి వెళ్ళిపోతాడు. కానీ హోమ్ మేకర్కి, లేడీకి
ఏదైనా ప్రమాదం వస్తే, జబ్బు చేస్తే, జ్వరం వస్తే ఆ ఇల్లు అంతా డిస్టర్బ్ అయిపోతుంది. ఎందుకంటే చేసేవాళ్ళు ఎవరు ఉండరు, వాడికి ఏం తెలియదు. ఆవిడ ఉద్యోగం చేసుకునే వ్యక్తి అయినా ఇంటి బాధ్యత తీసుకున్నాక తర్వాత చేసుకుంటారు. అవును సార్. సో మోస్ట్లీ అలా ఉంటారు. సో ఒక లేడీ కనుక ఏదైనా సమస్య వస్తే ఆ ఇల్లంతా కూడా మొత్తం అతలాకుతలం అవ్వడం మనం చూస్తున్నాం. అండ్ మన సొసైటీ, ఎస్పెషల్లీ భారతదేశంలో లేడీ సెంట్రిక్ సొసైటీ, ఇది ఇప్పటికీ మహిళ మీద ఆధారపడ్డ కుటుంబ వ్యవస్థ, సామాజిక వ్యవస్థ మనకి. అవును సార్. అందుచేత మహిళల ఆరోగ్యం చాలా అవసరము అని ఉచితంగా ఈ సర్వైకల్ క్యాన్సర్ని ఐడెంటిఫై చేసేటటువంటి ఎర్లీ డిటెక్షన్ అండ్ ఇనీషియల్ ట్రీట్మెంట్, అంతవరకు దీన్ని మనం చేద్దాము అని దాన్ని ప్రాజెక్ట్ కింద తీసుకోవడం జరిగింది. 2007లో తీసుకున్నాను. 2009లో దానికి ఒక పర్ఫెక్ట్ రూపం వచ్చిందని, అప్పటి నుంచి అది పనిచేస్తుంది. అది ఆడవాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ సంబంధించినటువంటి ముందర అవగాహన కలిగించడం, దాని తర్వాత దానికి సంబంధించిన పరీక్ష చేయడం, దాని తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి ప్రాథమిక చికిత్స చేయించడం, దాని తర్వాత సివియరిటీని బట్టి వాళ్ళని బైపాస్కి పంపించడం, ఏం చేయడం, ద నెక్స్ట్ కోర్స్ అని. బట్ దిస్ ఈస్ ది ఎలిమెంటరీ కోర్స్. అవును సార్. ఆ కార్యక్రమానికి నేను కూడా వన్ ఆఫ్ ది గెస్ట్గా వెళ్ళాను. ఆ రోజు ఎంతోమంది విమెన్ వాళ్ళు డయాగ్నోసిస్ చేయించుకుని వెళ్ళారు. నాకు అప్పుడే తెలిసిందనమాట ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారని. ఇప్పటిదాకా 26 లక్షల మందికి చేసామంటాను. బా బహుశా ప్రాబలీ ఏదైనా ఒక ప్రైవేట్ సంస్థగా ఇంతమందికి అవగాహన కలిగించగలగడం, దాని మీద వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతూ ఉంటాయి ఇలాంటి కార్యక్రమం. సో అట్లాంటిది చేసి దానికి కావాల్సిన పరీక్షలు చేసే సందర్భంలో మా వాళ్ళు కొత్త కొత్త డిస్కవరీస్ కూడా చేశారు. ఎలా సార్? అంటే వాళ్ళకి ఆ సర్విక్స్ పరీక్ష చేసేటప్పుడు లోపల కెనాల్ మిస్ అవుతుందని కొంతమంది డాక్టర్స్ ఆక్షేపణ చేసేవారు. ఓహో. మన వాళ్ళంతా ఉచితంగానే చేస్తారు. మామూలుగా నార్మల్గా లేడీస్కి ప్యాప్ స్మియర్ టెస్ట్ అని ఒకటి చేస్తారు. అవును సార్. అవును. దాన్ని మనం అవాయిడ్ చేసి విజువల్ ఇన్స్పెక్షన్ విత్ ఎసిటిక్ యాసిడ్ అని చేస్తాం. ఓకే. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక నామ్స్ ప్రిపేర్ చేసి ఇచ్చింది. దాన్ని మన వాళ్ళు స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ చేస్తారు. దీనికి ఒప్పుకునేవారు కదా చాలా మంది ఎలోపతిక్ డాక్టర్స్. దానికోసం మేము ఏం చేసామంటే ఒక కల్పోస్కోప్ అని ఒక డివైస్, అది మేము కొని దాన్ని ఒక్కొక్క టీమ్కి ఇచ్చేవాళ్ళం. అది 2.5 లక్షల అప్పట్లో. బా ఒక్కొక్క టీంకి ఇవ్వాలంటే మనకి పనిచేసేవాళ్ళు ఎన్ని టీమ్స్ ఉంటే అంతమందికి అంతంత మనం ఎలా ఇవ్వగలుగుతాం, కష్టం అవుతుంది. సో దాని పర్పస్ ఏమిటి అని రియల్లీ దాని మీద ఒకసారి దృష్టి పెట్టినప్పుడు అది సర్ఫేస్ని ఫోటో తీయడం, సర్ఫేస్ని మ్యాగ్నిఫై చేయడం. ఓకే. అంటే దానికి ఒక లైట్ కావాలి, కెమెరా కావాలి, అంతే. సో మన వాళ్ళు అలాంటిది ఒకటి ఉంది, ఒక గొట్టం ఒకటి ఉంది అని చూపించారు మనకి. ఇలాంటిది ఇది ఈ పర్పస్ మనకు ఉపయోగపడుతుంది అని సరే చూసాం. వీ థాట్ దట్స్ యూస్ఫుల్ బికాస్ దెర్ ఇస్ ఎ కెమెరా అండ్ దెర్ ఆర్ లైటింగ్ ఫెసిలిటీ ఆల్సో. ఇట్స్ ఎ స్మాల్ డివైస్, వీ కెన్ కనెక్ట్ ఇట్ టు ద కంప్యూటర్. కంప్యూటర్ కనెక్ట్ చేస్తే ఇంకా దాన్ని మనం ఎలా కావాలంటే అట్లా దాన్ని మ్యాగ్నిఫికేషన్ అది కూడా మనం చేసుకోవచ్చు, క్లారిటీ ఉంటుంది. ఇది తయారు చేయడానికి మాకు 6,000-7,000 రూపాయలు పడుతుంది. ఓహో. అది 2.5 లక్షలు అవుతుంది. ఓ మై గాడ్. దానికి కంప్యూటర్ కనెక్షన్ ఉండదు, దీనికి కంప్యూటర్ కనెక్షన్ ఉంటుంది. దీనికి అంటే దానికంటే దిస్ ఇస్ ఫార్ బెటర్. 2.5 లక్షలు ఖరీదు చేసేది 6,000కి మనం తయారు చేసుకోగలిగాం అన్నమాట. సో ఇలాగా ఆ పరీక్షలు మనం చేసే రోజుల్లో వీ ఫౌండ్ దట్ దే యూజ్ ఏ కైండ్ ఆఫ్ హెల్త్ ప్యాడ్ విచ్ ఈస్ వెరీ కామన్లీ ఇన్ యూస్ విచ్ ఈస్ ఆల్సో కాజింగ్ డ్యామేజ్ టు ది హెల్త్ ఆఫ్ ద ఉమెన్ బికాస్ దాంట్లో ఈ సింథటిక్ మెటీరియల్స్ అలా కలిసి ఉండడం చేత ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ప్లాస్టిక్ స్టఫ్, యూనో పెట్రోలియం ప్రోడక్ట్స్ తయారు చేసినటువంటి ఫైబర్తో తయారు చేస్తారు దాన్ని. సో అలాంటిది ఉండడం చేత కాన్స్టెంట్ టచ్ బాడీకి ఉండడంతో అది కూడా ఇట్ ఆల్సో జనరేట్స్ క్యాన్సర్ ప్రాబ్లం టు ద హెల్త్ అన్నమాట. సో మనం అసలు దాంట్లో ఈ రకమైన సింథటిక్దే కలవకుండా ఉండేట్టుగా
కేవలం దారంతో తీసినటువంటిది మనం కనుక తయారు చేయగలిగితే బాగుంటుంది అని ఒక ఐడియా వచ్చింది. హెల్త్ ప్యాడ్ దాన్ని కొంత తయారు చేస్తున్నారు మన వాళ్ళు, తయారు చేసి కొంతమంది డిస్ట్రిబ్యూట్ చేసి చూస్తున్నారు ఎలా పనిచేస్తుంది అసలు ఇదే. అంటే ఎంతమందికి అయితే పరీక్ష చేశారో అంతమంది కూడా దే ఆర్ సీమింగ్లీ హ్యాపీ, వాళ్ళకి ఈజీగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఇది మనకు అవసరం అని తర్వాత దాన్ని కూడా తయారు చేసే ఒక ప్రాసెస్ ప్రారంభం చేసాం. అంత యాక్టివ్గా జరగట్లేదు ఇప్పుడు సార్, కానీ దానికి ఇప్పుడు మళ్ళీ ఎందుకంటే కోవిడ్ వచ్చింది, దాంట్లో మనకు కొంత చేయలేకపోయాం, ఆగిపోయింది. సో దాన్ని మళ్ళీ ఇప్పుడు ఒకసారి కొంచెం రివైవ్ చేసుకుని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలి.